ముఖ్యమంత్రి గారికి మీరు గ్రామం చెప్పండి, విస్తన్నపేట కదా, కృష్ణా జిల్లా విస్తన్నపేట మాజీ సర్పంచ్, మాజీ తాజా సర్పంచ్ లక్ష్మయ్య గారు కోరుకుంటే ఏంటంటే, పంచాయతీ మాజీ సర్పంచ్ లేని కాడికి పంచాయతీ రాజ్ వ్యవస్థ దేనికి? అందుకని సో లోకేష్ గారి బదులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ న్యాయమని చెప్దాం, అంతే కదా. కాకపోతే ఎమ్మెల్సీ, కానీ ఎమ్మెల్యే కూడా కాదు, కనీసం మీలా గెలవలేదు. ముఖ్యమంత్రి గారికి మన గోదావరి నదీ తీరం నుంచి చెప్తున్నాను, ఉద్యోగం అది పోటీ చేయలేదు ఉద్యోగం, దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ఉద్యోగం. లోకేష్ గారు ఇదేంటంటే, సర్పంచుల్ని వారికి లేనప్పుడు, వారికి ఎన్నికలు నిర్వహించినప్పుడు వారిని ఆలనాపాలన చూసే వారి లేనప్పుడు ఇంక వాళ్ళని వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. లెట్ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ సెక్రటరీ టు ఓ లొకేట్ దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కానీ నిజంగా ఈ సరదాకి ఇవన్నీ కంటే కూడా ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాలి, దయచేసి మీరు వ్యవస్థని నిర్వీర్యం చేయకండి, మీకు హక్కు లేదు. ముఖ్యమంత్రి గారికి పది